నేను ఎమ్మెల్యేగా గెలిచా, రెండోసారి గెలిచా. మొదటిసారి గెలిచినప్పుడు మన ప్రభుత్వం లేదు, నేను ఏమి శ్రీరామరానికి చేయలేకపోయా. ఆ మాట మీ దగ్గరే అంత ముందే తిరిగి ఒప్పుకున్నా. మంది రానియండి చూపిస్తానన్నా, వచ్చింది కాబట్టి. ఏం చూపించారు? శ్రీమంతుడు సినిమాను చూపిస్తున్నా. దళితుల గురించి మాట్లాడిన తీరు చూసి నిరసనగా దళిత సోదరులు సోదరీమణులకి సంఘీభావం తెలుపుతూ ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చింతమనేని మొదటిసారి కాదు ఇలా తప్పుడుగా మాట్లాడటం, ఇతనికి ఇలా మాట్లాడటమే అలవాటైంది. గతంలో అసెంబ్లీలో చూస్తే మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత తాను చేస్తున్న ఇసుక మాఫియాని అడ్డుకున్నారని వనజాక్షిని ఇసుకలు వేసుకొట్టి ఈరోజు సీఎం అతన్ని సస్పెండ్ చేయకుండా అతనింటికే ఎంఆర్ఓని పిలిపించి వనజాక్షితో సెటిల్మెంట్ చేసిన ధైర్యంతో ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ని కొట్టడం కానీ, అంగన్వాడీ వాళ్ళని అసభ్యంగా మాట్లాడటం కానీ, చివరికి దళితుల్ని ఎంత నీచంగా మాట్లాడారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో చేస్తున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని మాట్లాడింది మనం చూసాం. అంటే ఎస్సీలని ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళని మనుషులుగా గౌరవించాలి, ప్రేమించాలి, వారి సమస్యల్ని దూరం చేయాలన్న చిత్తశుద్ధి ఆ పార్టీలో ఎవరికీ లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా నంద్యాల ఎన్నికల్లో ఆదినారాయణ గారు అలాగే మాట్లాడారు, వీళ్ళు చదువుకోరు, స్నానాలు చేయరు, వీళ్ళకి రిజర్వేషన్లు వేస్ట్ అని. ఈరోజు దళితుల్లో మేధావులు ఎంతో మంది ఉన్నారు, పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఉన్నారు.
అలాంటి కులాన్ని ఏ విధంగా వాళ్ళు దూషిస్తారు, ఏ ధైర్యంతో అంటే కేవలం చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోనే. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మరి చింతమనేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, దళిత సోదర సోదరి మనందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమంగా మీ పార్టీని బంగాళ ఖాతంలో కలపడానికి మా దళిత సోదరులు రెడీగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం.